చీకటంటే ఏంటండి? అనారోగ్యం ఒక చీకటి, ఆర్థిక ఇబ్బందులు ఒక చీకటి, కుటుంబ సమస్యలు ఒక చీకటి, అప్పులు ఒక చీకటి, మనం అనుభవిస్తున్న ప్రతి వేద ఒక చీకటండి, ప్రతి శాపం ఒక చీకటి. ఈ చీకటి అనేది దాన్ని తొలగిపోవాలంటే నీతి సూర్యుడు ఉదయించాలి మన లైఫ్ లో. నీతి సూర్యుడు ఎవరు? ప్రభువైన యేసయ్య. మనల్ని పట్టి పీడిస్తుంది ఏమండి? కూర్చుంటే ఒక దిగాలుగా కూర్చోవడం, దిగాలుగా ఉండటం, ఆలోచించటం, లేకపోతే పండుకుంటే నిద్ర పట్టకపోవటం, ఇవన్నీ ఏంటండి అంటే అన్ని హ్యాపీగా జరుగుతున్న వాడికి పండుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు అనుకున్నవాడు పడుకుంటే ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఎన్ని కష్టాలు, ఎన్ని ఆలోచనలు, ఈ ఆలోచనలతో ఎంతమంది సరిగ్గా నిద్రపోతున్నారో ఆలోచించండి. ఇక్కడ పడుకుంటే నిద్ర పట్టేవాళ్ళు చాలా తక్కువ మంది. ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి. పడుకుంటే నిద్ర పట్టనోళ్ళే ఎక్కువ మంది ఇక్కడ. ఎందుకు నిద్ర పట్టదు? ఉన్న కష్టాలండి, ఉన్న బాధలు, ఆ టెన్షన్స్ అండి, ఆ టెన్షన్స్. నిద్ర పట్టిన రాత్రులు ఎన్నున్నాయి ఇక్కడ కూర్చున్న మనలో చాలా మందికి. ఇది కాదా శాపం? ఇది కాదా చీకటి? ఇలాంటి చీకటిలో తొలగిపోవాలంటే మన జీవితం మీద నీతి సూర్యుడు ఉదయించాలి. మన జీవితం మీద నీతి సూర్యుడు ఉదయిస్తే మనల్ని పట్టి పీడిస్తున్న చీకటలన్నీ పటాపంచులు అయిపోతాయి. హల్లెలూయా.